హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది సెన్సేషనల్ హాట్ టాపిక్గా నిలిచిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన మామూలుగా ఏదైనా ప్రాంతాన్ని కానీ ఆఫీస్ని కానీ సందర్శించినా ఆ రోజు మొత్తం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోతుంది. రీసెంట్గా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే, హైదరాబాద్లోని హైటెక్ సిటీలో దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఆఫీస్ని నిన్న మహేష్ బాబు గారు సందర్శించారు. తన ఆధార్ కార్డుకి సంబంధించిన వెరిఫికేషన్ కోసం ఆయన అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. మామూలు క్యాజువల్ షర్ట్తో అదిరిపో హెయిర్ స్టైల్లో మహేష్ బాబు లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మన ఇండియాలో ప్రస్తుతం ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అది ఎంత పెద్ద స్టార్ హీరోకి అయినా పొలిటీషియన్కి అయినా ఆధార్ కార్డు లేనిదే ఏ పని కూడా జరగదు. అయితే అలాంటి అవసరాలు ఉన్న ఆధార్ కార్డుని మహేష్ బాబు ఇప్పటివరకు తీసుకోలేదా అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ మూవీపై ఫ్యాన్స్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.